श्रीदत्त शरणं मम श्री गुरुचरित्र अध्यायं 42 श्री गणेशाय नमः श्री सरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः। वारिद्दरू काशी चेरिन तर्वात त्वष्टकु अवधूत बोधिंचिन काशी यात्रा विधानं गुरिंचि नामधारकुनितो सिद्धयोगि इंका इला चेप्पारु। विश्वेश्वरुनि दर्शनमु, अंतर्गृह यात्र, दक्षिणोत्तर मानस यात्र, पंचक्रोश यात्र, स्नानमु, दानमु, अर्चना, श्राद्धमु, अन्नपूर्ण विश्वेश्वर बिंदुमाधव ढुंडि विनायक दंडपाणि कालभैरव गुह गुहकाशी मणिकर्णिका मोदलैनवि दर्शिंचि पूज चेसि नी पेरु मीदुगा ఒక లింగ ప్రతిష్ఠ చేసుకో। ఇలా చేస్తే నీ గురుభక్తి దృఢమై ఈశ్వర సాక్షాత్కారం అవుతుంది। కనుక నీవు నిస్సందేహంగా నీ మనసులో గురుచరణాలను స్థిరంగా నిలుపుకో అని చెప్పి రెప్పపాటులో అవధూత అదృశ్యమయ్యారు। త్వష్ట ఆశ్చర్యచకితుడై, ఆహా, ఈ మహాత్ముడు నా గురుకృప వలన సాక్షాత్కరించిన విశ్వేశ్వరుడే, సందేహము లేదు, తనను నేను ఆరాధించుకున్నా ఆయన ప్రసన్నుడవటం గురుకృప వల్లనే కదా, లేకపోతే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినా ప్రసన్నుడు కాని ఈశ్వరుడు నాకెందుకు ప్రసన్నుడవుతాడు అనుకుని యథావిధిగా కాశీయాత్ర లింగ ప్రతిష్ఠ చేశాడు। అతడు ధ్యానించగానే విశ్వనాథ లింగంలో శంకరుడు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు। అతడు తన గురువు గురువు భార్య మొదలైన వారు అడిగినవి విన్నవించాడు। శంకరుడు వరమిచ్చి, నాయన, నీ గురుభక్తికి మెచ్చాను, నీవు విశ్వకర్మ అనే సృష్టికర్తవు అవుతావు అని ఆశీర్వదించి అదృశ్యుడయ్యాడు। త్వష్ట సంతోషించి తన గురువు గురుపత్ని పిల్లలు కోరినవన్నీ సృష్టించి సమర్పించుకున్నాడు। గురువు సంతోషించి అతనికి జ్ఞానము, సర్వసిద్ధులు, నవనిధులు, యశస్సు కలిగేలా ఆశీర్వదించారు। కనుక గురుభక్తి వల్ల సాధ్యం కానిది ఏదీ లేదు। గురుభక్తునికి ముగ్గురు మూర్తులు వసులవుతారు, గురువు లేక మోక్షము సిద్ధించదు। శ్రీగురులు గురుసేవ ప్రాశస్త్యం చెప్పడం అయ్యేసరికి సూర్యోదయమైంది। సాయం దేవుడు శ్రీగురునికి నమస్కరించి ఆనంద పారవస్యంతో, ఓ కృపామూర్తి, నాకిప్పుడు ఒక అపూర్వమైన దర్శనమైంది। మీని కథలో భాగంగా కాశీయాత్ర వివరిస్తుంటే నేను మీతో కలిసి కాశీక్షేత్రం దర్శించినట్లు అనుభవమైంది। అది నిద్రావస్థో లేక స్వప్నమో తెలియటం లేదు। జగద్గురు, మీ నిజతత్వం తెలియని మూఢులకు విశ్వేశ్వరులైన మీరు మానవులుగా కనిపిస్తున్నారు, మీరు ఎక్కడ ఉంటే అదే కాశీ అంటుంటే అతని శరీరమంతా రోమాంచితమై కంఠం గద్గదమైంది। అతడు ఇలా శ్రీగురుని స్తుతించాడు, మొదట అద్వైయులుగా ఉండి సంకల్ప మాత్రాన ఈ బ్రహ్మాండ రూపం ధరించి మరలా దానిని పాలించడానికి అవతరించిన ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు వందనములు। కలి ప్రభావం వలన ధర్మం నశించి యజ్ఞ యాగాదులు కరువైనప్పుడు దేవతల ప్రార్థనను అనుసరించి భూమిపై అవతరించి ధర్మాన్ని పునరుద్ధరిస్తూ లోకానికి జ్ఞానజ్యోతిని అనుగ్రహిస్తున్న ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు। సంసార సాగరంలో మునిగి ఉన్న భక్తులను తరింపచేయటానికి అవతరించి చతుర్భాశ్రమం స్వీకరించి లోకోత్తరణ చేస్తున్న ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు। స్వామి, మీ చరిత్ర చిత్రమైనది, మీ కీర్తి భూమండలమంతా వ్యాపించింది, మూగవానికి మాట్లాడే శక్తిని అనుగ్రహించారు, గ్రుడ్డివారికి దృష్టి, గొడ్రాలికి సంతానం, ఎండు కట్టెకు ప్రాణం, విధవరాలికి సౌభాగ్యం, భక్తులకు సిరి సంపదలు ప్రసాదించారు, ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు। పాపాన్ని దారిద్ర్యాన్ని పోగొట్టి జగత్తుకు జ్ఞానజ్యోతి ప్రసాదిస్తూ కామధేనువు మరియు కల్పవృక్షాల వలె భక్తులు కోరినవన్నీ నెరవేరుస్తూ ముముక్షువులకు ముక్తిని కూడా మీరు అనుగ్రహిస్తున్నారు, వేదాలకు కూడా అతీతమైన స్వరూపం కల ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు। ఓ గురుమూర్తి, మీ పాదపద్మములను నిత్యము స్మరించే వారికి సర్వతీర్థ క్షేత్రాలను సేవించిన ఫలితము, వాటిని దర్శించిన వారికి వేలాది అశ్వమేధాది యాగాలు చేసిన ఫలితము ప్రసాదిస్తున్న ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు। వేదాలకు కూడా మీ నామహత్యం అంతుపట్టనిది, సకల భువనాధిపతులైన మీ పాదద్వయాన్ని నా హృదయ కమలంలో నిలుపుకుని మనసారా మరల మరల నమస్కరిస్తున్నాను, ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు। శ్రీ సద్గురు, నన్ను రక్షించు, వేదాలకు కూడా అంతుపట్టని మీ పరిశుద్ధమైన చరిత్రను నేనేమి వర్ణించగలను, మీరు ఓంకార స్వరూపులు, పంచభూతాలు, సూర్యచంద్రులు, జీవాత్మ అనే 8 రూపాలలో మీరు విశ్వరూపం ధరించారు, ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు। ఈ కలియుగంలో హక్కులని ఉద్ధరించడానికి దండ కమండలుధారి అయిన యతీశ్వరుని రూపంలో అవతరించి
ఈమ అమరజ సంగమంలో శ్రీ నృసింహ సరస్వతి అను పేర నివసించిన శ్రీగురు మీ పాదపద్మములకు నమస్కారములు. ఈ ప్రపంచంలోని భక్తులందరినీ తరింపచేయటానికి, యోగులకు దీక్షను అనుగ్రహించడానికి గాంగాపుర క్షేత్రంలో వెలసి నాలుగు పురుషార్థాలు ప్రసాదిస్తున్న ఓ నృసింహ సరస్వతి మిమ్మల్ని స్తుతించడం వలన నాలోని దోషాలన్నింటినీ జయించి మీ పాదపద్మములకు నమస్కరిస్తున్నాను. శ్రీ గురుస్తోత్రమైన ఈ అష్టకాన్ని నిత్యము పఠించిన వారికి బలము, సంపద, సద్బుద్ధి, వర్చస్సు, పుత్ర పౌత్రాభివృద్ధి, ఆయురారోగ్యాలతో కూడిన ఐహిక సౌఖ్యానికి తోడు అటు తర్వాత ముక్తి కూడా లభించగలదు. శ్రీగురుడు సంతోషించి, నాయన నీకు కాశీ దర్శనమైంది కదా, ఇందువలన నీ వంశంలో 21 తరాల వారికి కాశీయాత్రా ఫలం సిద్ధించింది. నీవు మా దగ్గరుండి మా పాదసేవ చేసుకో, కానీ అలా చేయాలంటే ఆ మ్లేచ్ఛరాజు సేవలో ఉండకూడదు, కనుక నీ భార్యాబిడ్డలను తీసుకుని వచ్చి గంధర్వ నగరంలో ఉండు అని చెప్పి అతనిని వెంట పెట్టుకుని గ్రామంలోని తమ మఠానికి తిరిగి వచ్చారు. సాయందేవుడు ఆ ప్రకారమే స్వగ్రామానికి వెళ్ళి భార్యాబిడ్డలను తీసుకుని ఒక భాద్రపద శుద్ధ చతుర్దశి నాటికి గంధర్వపురం చేరాడు. అతడు శ్రీగురుని దర్శించి త్రిమూర్తి, మాలకాకి మానస సరోవరంలో మునిగి రాజహంస అయినట్లు మీ దర్శన మాత్రం చేతనే మా పాపాలన్నీ నశించిపోతాయి, గంగాజలం పాపాన్ని, చంద్రుడు తాపాన్ని, కల్పవృక్షం దైన్యాన్ని పోగొట్టగలదు, కానీ పాప తాప దైన్యాలను మూడింటిని మీ దర్శనమే పోగొట్టగలదు. మీ కృప సర్వ పురుషార్థాలను వెంటనే ప్రసాదించగలదన్న శృతివాక్యం నాకిప్పుడు అనుభవమైంది అని మైమరచి గంతులేస్తూ తన మాతృభాష అయిన కన్నడంలో ఇలా స్తుతించాడు. భూమిపై భక్తుల పాలికి భాగ్యనిధి అయి అవతరించిన శ్రీ నృసింహ సరస్వతిని చూడగలిగాను. భక్తితో ధ్యానించే వారికి సుఖమిచ్చే జగత్పతి అయిన మీ చరణ కమలాలను దర్శించగలిగాను. సంసారంలో తపిస్తున్న భక్తులకు అభీష్టాలిచ్చి యోగులకు యోగసిద్ధిని అనుగ్రహించే శ్రీ నరసింహ సరస్వతి దర్శన భాగ్యం నేడు కలిగింది. మహావాక్యాలుగా చెప్పబడిన పరతత్వమే సగుణమై సత్పురుషులను ధరించడానికి దండ కమండలములు ధరించి యతి సార్వభౌముడిగా అవతరించిన ఓ నరసింహ సరస్వతి నేడు నాకు మీ దర్శనమైంది. భక్త పాలుడు, దయా సముద్రుడు అయిన మీ పాదస్పర్శ వలన ఈ గంధర్వపురం భూకైలాసమైంది. అట్టి మీ పాదదర్శనం నేడు నాకు లభించింది. యతులు అనే నక్షత్రాల మధ్య చంద్రుని వలె ప్రకాశిస్తున్న మీ దర్శనం నేడు కలిగింది. మీ యతి రూపంలో భక్తజనుల మహాభాగ్యమే సాకారమై వెలిసింది. వేదాంత తత్వానికి ఆదర్శమైన చరిత్రను చూపే మీ పాదాలను నేడు దర్శించగలిగాను. భక్తులను రక్షించడంలో జాగు చేయని దయాఖన నీకు జయము. ఆనంద సముద్రుడు, గంధ పరిమళాలతో సోకిల్లే యోగిజన వల్లభుడు అయిన శ్రీకృష్ణుని మీ రూపంలో దర్శిస్తున్నాను. ప్రకృతి పురుషుల అభేదాన్ని నరసింహ సరస్వతి అను పేర సార్థకమునర్చిన జగద్గురువు రూపంలో సంచరిస్తున్న మహావిష్ణువును నేడు దర్శించుకున్నాను. శ్రీగురుడు ఎంతో సంతోషించి అతనిని, అతని భార్యాబిడ్డలను తమ సన్నిధిలో కూర్చోబెట్టుకుని వాత్సల్యంతో వారి క్షేమ సమాచారాలు విచారించారు. సాయందేవుడు వారందరినీ స్వామికి పరిచయం చేశాడు. అతని కొడుకులిద్దరూ నమస్కరించినప్పుడు ఆయన వారి శిరస్సులపై చేయి ఉంచి ఆశీర్వదించారు. అప్పుడు సాయందేవుని పెద్ద కుమారుడైన నాగనాథుని చూపిస్తూ ఆయన, సాయందేవ, ఇతడు సిరి సంపదలతో చిరకాలం జీవిస్తాడు. వీడే మా నిజమైన భక్తుడు, మాకు ప్రీతిపాత్రుడు. వీడి కీర్తి ఎంతగానో విస్తరిస్తుంది. ఇతడు వంశోద్ధారకుడవుతాడు. సౌభాగ్యవతి అయిన నీ భార్య పతివ్రత. మీకింకా 4 కొడుకులు కలుగుతారు. మ్లేచ్ఛుని సేవించడం వలన ఈ పుణ్యం నశిస్తుంది, కనుక నీవది విడిచిపెట్టి మా వద్దనే ఉండు అని అతని భార్యాపిల్లలను కూడా అందుకు ఒప్పించారు. తర్వాత సాయందేవునితో, స్వామి, మొదట వీరిని తీసుకుని సంగమానికి వెళ్లి స్నానం చేసి అశ్వత్థాన్ని పూజించుకునిరా అని చెప్పారు. ఆనాడు అనంత పద్మనాభ చతుర్దశి, కనుక నది ఒడ్డున ఎందరెందరో అనంతవ్రతం చేసుకుని శ్రీగురుని దర్శించుకోవాలని గంధర్వ నగరం వస్తున్నారు. శ్రీగురుడు సాయందేవుని కూడా అనంతవ్రతం చేసుకోమని చెప్పారు. అతడు, మీరే నాకు అనంతులు, మీ పాదసేవయే నాకు అనంత వ్రతము, నాకింక వేరొక వ్రతమెందుకు అన్నాడు. స్వామి, నాయన, నీవు మా మాట విని వ్రతం చేసుకో. పూర్వం కౌండిన్యుడు అనే ఋషి ఈ వ్రతం చేసుకుని అభీష్టాలన్నీ పొందాడు. నీవు కూడా కౌండిన్యస గోత్రుడవే కనుక ఈ వ్రతం ఆచరించు అన్నారు. అప్పుడు సాయందేవుడు, స్వామి, అలా అయితే ఆ వ్రత విధానమేమో, మా గోత్ర ఋషి దాని వలన ఎలా కృతార్థులయ్యారో వివరించండి అని కోరాడు. శ్రీగురుడు వివరించారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.